Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కన్నా చంద్రబాబు చేసిన అప్పులు డబుల్ తేల్చి చెప్పిన ఆర్బీఐ. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో చేసిన అప్పులెంత, టీడీపీ ఇచ్చి వెళ్లిన అప్పు మొత్తం ఎంత మేర ఉంది, కొంతకాలంగా ఏపీలో ఆర్థిక సంక్షోభం ఉందని, రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపైన అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ స్పందించారు. తన పాలనలో తీసుకొచ్చిన అప్పుల గురించి వివరించారు. ఇక ఇప్పుడు ఆర్బీఐ అధికారికంగా రాష్ట్రాల అప్పుల లెక్కలను ప్రకటించింది. ఈ నివేదిక ద్వారా వాస్తవాలు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 398,903 కోట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పగించి వెళ్లిన అప్పు మొత్తం 270,421 కోట్లుగా ఉంది. దీని ద్వారా జగన్ హయాంలో ఏపీ చేసిన మొత్తం అప్పు 1.28 లక్షల కోట్లుగా ఆర్బీఐ నిర్ధారించింది. దేశంలోనే మరో 7 రాష్ట్రాలు ఏపీ కంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాయి. 2019 ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా నాటి టీడీపీ ప్రభుత్వం 6,000 కోట్ల అప్పులు చేసింది. ఏపీ ప్రభుత్వం తాము చేస్తున్న ఖర్చులు, తీసుకొస్తున్న అప్పులు బడ్జెట్లో స్పష్టంగా చూపిస్తున్నామని చెబుతోంది. ఏపీ ప్రభుత్వం సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెచ్చిన అప్పులను అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అందులో స్టేట్ డెవలప్మెంట్ రుణం 263,483 కోట్లుగా ఉంది. విద్యుత్ బాండ్ల ద్వారా 8,256 కోట్లు సేకరించింది. ఇతర బాండ్ల ద్వారా 1,500 కోట్లు సమీకరించినట్లు నివేదికలో స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ద్వారా 8,945 కోట్లు తెచ్చారు. ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ ద్వారా 1,500 కోట్లు సమీకరించారు. బ్యాంకులు, నాబార్డ్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి 6,799 కోట్లు సేకరించారు. దీంతో మొత్తం అంతర్గత రుణం 290,483 కోట్లుగా నిర్ధారించారు. కేంద్ర రుణాలు అడ్వాన్సుల క్రింద 22,339 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ క్రింద 20,917 కోట్లు, డిపాజిట్ అడ్వాన్సుల క్రింద 65,114 కోట్లు, కంటెన్జెన్సీ ఫండ్ నుంచి 50 కోట్లు రుణాలుగా మొత్తంగా 398,903 కోట్లు రాష్ట్ర అప్పుగా ఉంది. ఏపీని భారీగా అప్పులతో శ్రీలంకగా మారుస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ ఆర్బీఐ నివేదిక కీలకంగా మారింది. ఏపీ కంటే 7 రాష్ట్రాలు పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి. అందులో భాగంగా 2022 మార్చి 31 నాటికి రాష్ట్రాల అప్పుల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆ నివేదిక మేరకు తమిళనాడుకు 6,59,869 కోట్లు అప్పుగా ఉంది. ఉత్తరప్రదేశ్కు 6,53,308 కోట్లు, మహారాష్ట్రకు 6,09,000 కోట్లుగా నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్కు 5,62,698 కోట్లు, రాజస్థాన్కు 4,77,177 కోట్లు అప్పు ఉన్నట్లుగా నివేదిక స్పష్టం చేస్తోంది. రాజస్థాన్కు 4,77,177 కోట్లు ఉండగా కర్ణాటకకు 4,61,833 కోట్లు రుణం ఉన్నట్లుగా తేల్చారు. గుజరాత్కు 4,02,785 కోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ 3,98,903 కోట్లతో అప్పుల్లో 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తాము చేస్తున్న అప్పుల్లో ఎక్కువ మొత్తం పేదల సంక్షేమం, తద్వారా వారి నుంచి తిరిగి ఉత్పత్తి సామర్థ్యం కోసం వినియోగించేలా వ్యవహరిస్తున్నామని చెబుతోంది.